స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. సాయంకాల సమయంలో 21వ రోజు విశ్వ ధ్యానములో మేమందరము పాల్పొంది మీ వాక్య ధ్యానములో కొనసాగుటకు వాక్య ధ్యానము ద్వారా మా జీవితములను సరిచేసుకొనుటకు మీరు అనుగ్రహించిన మరి యొక్క తరుణమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, చేరవచ్చేటువంటి మీ భక్తులు విశ్వాసులు మీ బిడలందరిని బట్టి మీకు వందనాలు. ఎంతో ఆసక్తితో విశ్వాసముతో ఈ దీక్షలో కొనసాగుచు మీ సిలువను వెంబడిస్తూ ఉండగా ప్రతి బిడను దీవించండి, ఆశీర్వదించండి. మీ సిలువలో ఉన్నటువంటి శక్తి ప్రభావం వారి జీవితాల్లో బయలుపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, సమయంలో మీ పక్షమున నిలువబడినటువంటి మీ దేని సేవకుని జ్ఞాపకం చేసుకునండి. దేవా ప్రభువ, నన్ను బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. నా నోటి మాటలు మందర హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారం మొదలాగిన సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడలారా, దేవుని సంఘమ, ఈ సాయంకాల సమయంలో ఈ 2023వ సంవత్సరపు ఈ శిల్వ ధ్యానంలో సగభాగము పూర్తి చేసుకుని ఈ 2వ భాగంలో ప్రవేశించడానికి దేవుడు తన కృపను మన పట్ల విస్తరింపచేస్తున్నందుకు ఆ దేవాది దేవునికి మొదటిగా వందనములు స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మలను ప్రేమతో ఈ ధ్యానానికి మరి ఆహ్వానిస్తూ ఉన్నా. గత రాత్రి నడుములు కట్టుకొని దీపములు వెలుగుచు వెలిగించుకుని మరి యజమానుని యొక్క రాక కొరకు ఎదురు చూడాలి అనేటువంటి అంశముని గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. దేవుని యొక్క రాకడ అనేటువంటిది మరి ఎప్పుడు అనేటువంటిది ఖచ్చితంగా మనము చెప్పేది కాదు. అయితే మనం మాత్రము ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగి మరి ఉండాలి. ఆయన ఏ జాములో 2వ జామున వచ్చునో 3వ జామున వచ్చునో మనకు తెలియదు. ఎందుకు సిద్ధపడి ఉండాలి అంటే ఇది ఆయన కోసం కాదు, ఇది మన కోసమే. మనము సిద్ధపడి ఉన్నట్లయితే, ఆయన ఎదుర్కొన్నట్లయితే మనము ధన్యులము అవుతాం. ఇది ప్రాముఖ్యమైనటువంటి సత్యం. ఇది ఆయన రావటం అనేటువంటిది తథ్యం, వస్తాడు. అయితే ఎవరికి లాభము ఇందులో అంటే ఆయనకి కలిగేది కాదు లాభం, మనకు లాభం అని మనం ధన్యులం అవుతుంది. ఎవరైతే మెలకువగా ఉండి ఎవరైతే ఎదుర్కొంటారో దే ఆర్ బ్లెస్డ్, ధన్యులు, ధన్యత. కాబట్టి ప్రియులారా, ఎప్పటికప్పుడు వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్ సెల్స్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్. యేసు యొక్క 2వ రాకడ కొరకు ఎప్పుడు కూడా మనము సిద్ధపాటు కలిగి మరి ఉండాలి. నడుము కట్టుకుని దీపముతో ఎదురు చూచుట. ఈ నడుము కట్టుకునట అనేటువంటిది క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అందుకే దేవుని సేవకులకు మరి నడుముకు యొక్క తాడు మీరు దోస్తారు, మేము కట్టుకునేటువంటి తాడు ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉండాలి దేవుని యొక్క పరిచర్య చేయటానికి, దేవుని యొక్క సేవ చేయటానికి. ఇదేదో పొద్దున 9 గంటలకు వెళ్ళి 4 గంటలకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి ఉద్యోగం కాదు. మన ఎప్పుడు పిలిచినా సిద్ధపడి ఉండాలి, అది సేవ. సో ఇటువైపు తిరిగినప్పుడు దేవునికి సేవ, ఇటువైపు తిరిగినప్పుడు ప్రజలకు సేవ. ఎటు తిరిగినా సేవే. పాత నిబంధన గ్రంథంలో ఈ నడికట్టు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇది చాలా బాధ్యతాయుతమైనటువంటి పని. ఇది ఇది ఉద్యోగం లాంటిది కాదు, లేకపోతే వేరే పని లాంటిది కాదు. చాలా బాధ్యతాయుతమైనది.
మరి ప్రజలను దేవుని వద్దకు నడిపించేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి సేవ. ఈ సేవ దేవుడు మనకు అప్పగించాడు. నడుము కట్టుకొని ఎవరైతే పని చేస్తారో దేవుని కోసము తగినటువంటి ప్రతిఫలము తప్పనిసరిగా వారు చూస్తారు. ఊరికనే దేవుడు సేవ చేయించుకోడు. అంతేకాకుండా మన సేవ కన్నా ముఖ్యము ఆయన మనకు సేవ చేసేటువంటి దేవుడు. మన సేవ ముగింపు కోసం ఏదో సమయంలో జకర్యా గురించి వ్రాయబడింది, తన సేవ చే దినములు ముగిసినప్పుడు ఇంటికి వెళ్ళిపోయి రిటైర్ అయిపోయాడు. అంత అయిపోయింది. కాబట్టి మన సేవ అనేటువంటిది కొంతకాలమే, భూలోకంలో సేవ చేస్తాం. అయితే మనం సేవ చేసిన తర్వాత ఆయన మన కోసము సేవ, మన కొరకు మనకు ఆయన సేవ చేసేటువంటి వాడుగా మరి ఉన్నాడు. కాబట్టి మనం చేయలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వచ్చి మనకు సహాయము చేసేటువంటి దేవుడు, ఉపచారము చేసేటువంటి దేవుడు. ఆయన ఉపచారం పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమిచ్చుటకును వచ్చాడు. అంటే ఆయన మనకు చేసినటువంటి సేవలో తన ప్రాణమే ఇచ్చేశాడు. అంత గొప్ప సేవ అన్నమాట. మన సేవ అంటే మన ఆరోగ్యం ఉన్నంతసేపు చేస్తాం, లేకపోతే మనకు కొంచెం ఇసుకొచ్చే వరకు చేసి నేను చేయలేదు, నేను చేతులు ఎత్తేస్తాను, హ్యాండ్స్ అప్ అయిపోయింది, చెప్పేస్తాం, ఇక నా వల్ల కాదని చెప్పేస్తాం. అయితే దేవుడు ప్రాణమే పెట్టేశాడు మన కొరకు. ఆయన ప్రాణమే సేవలో నడిపించేటువంటి దేవుడు. సో గత రాత్రి నడుములు కట్టుకుని దీపముతో వెలుగుతో ఎదురు చూడాలి. క్రైస్తవ జీవితం అంటే పారదర్శకమైనటువంటి జీవితం, చీకట్లో దొంగతనంగా చేసేటువంటి సేవ కాదు ఇది. దొంగతనంగా మత ప్రచారం మనం చేయం, ఏది చేసినా బాహాటంగానే చేస్తాం, ఏ బోధ చేసినా బాహాటంగానే మనం చెప్తాం, దొంగతనంగా ఎప్పుడు చెప్పాం, రహస్యంగా చెప్పాం. జీవితం కూడా రహస్యంగా బతుకం మనం, బాహాటంగానే బతుకు తెలుసుకుని నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, ఇక అంతే. ఇందులో ఏమి దాపరికం ఏమి కూడా లేదు, దాపరికం లేదు. సో వెలుగుతో వెలుగు జీవితము ఇది. ఆయన దొంగ వల్లే వస్తానన్నాడు. కాబట్టి మనమందరము కూడా దొంగ బారిన పడకుండా ఎట్లాగైతే మనం కాపాడుకుంటామో, దొంగ రాకుండా ఎట్లయితే మనం కాపాడుకుంటామో, మరి దేవుని యొక్క రాకడ అట్లా ఉంటుంది. కాబట్టి దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. దొంగ కోసమైతే ఎదురు చూడడం, కానీ అక్కడ కంపారిజన్ ఏంటంటే దొంగ రాకడ గురించే చెప్పాడు తప్ప ఆయన దొంగ అని కాదనమాట. ఆయన రాక అట్లా ఉంటుంది అన్నాడు. దొంగ కోసం ఎదురు చూడం, కానీ ఎవరి కోసం ఎదురు చూస్తాం? యేసు ప్రభు కోసం తప్పనిసరిగా ఎదురు చూస్తాం. సో దేవుని యొక్క రాక కొరకు ఆసక్తితో కనిపెట్టాలి. నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభు? ఐఆమ్ రెడీ. నీ రాక కొరకు నేను వేచి ఉన్నాను. ఇప్పుడెప్పుడే రావద్దు, ఇప్పుడెప్పుడే రావద్దు అని కాదు. ఒక గృహ నిర్వాహకుడు ఏం చేశాడు? అప్పుడే వస్తాడులే అంటే చెప్పి ఇష్టానుసారంగా జీవించి దెబ్బలు తిన్నాడు. అంట దెబ్బలకు పాత్రుడు. సో గత రాత్రి ఈ విషయాలు మనము ధ్యానం చేస్తున్నాం. రాత్రికాల సమయంలో లూకాసు వార్త 13వ అధ్యాయం మరి 6 నుండి 9 వరకు ఉన్నటువంటి వచనాల్లో ద పారబుల్ ఆఫ్ బారెన్ ఫిగ్ ట్రీ, ఫలించని అంజూరం, మొడుబారినటువంటి అంజూరం. మరి ఈ ఉపమానం తెలియచేయటానికి ముందు మొదటి 5 వచనాలలో ఒక సంఘటన గురించి యేసు వారు తెలియజేస్తున్నారు. ప్రతి సంఘటనకు ఒక సందర్భం అనేది ఉంటుంది. ఏది మాట్లాడినా ఒక సందర్భం ఉంటుంది అనమాట. పరీక్షలు రాస్తుంటారు పిల్లలు, ఈ తెలుగు సాంస్క్రిట్ ఇంగ్లీష్ రాసేటప్పుడు కాంటెక్స్ట్ అడుగుతారు, ఏ కాంటెక్స్ట్లో ఇది చెప్పారు. కాంటెక్స్ట్ లేకుండా ఏ పద్యం కానీ లేకపోతే ఒక రైటింగ్ ఏది ఉండదు. కాంటెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సోషల్ కాంటెక్స్ట్ కావచ్చు, రిలీజియస్ కాంటెక్స్ట్ కావచ్చు, పర్సనల్ లైఫ్లో కాంటెక్స్ట్ కావచ్చు. ఇక్కడ కాంటెక్స్ట్ ఒకటి ఉన్నది. 1 నుండి 5 వరకు వచనాల్లో ద ఇంపార్టెన్స్ ఆఫ్ రిపెంటెన్స్, మారు మనసు యొక్క ప్రాముఖ్యత, మారు మనసు ఎందుకు పొందాలి అనేటువంటి విషయాన్ని మొదటి 5 వచనాల్లో యేసు ప్రభు వివరించి
తర్వాత ఈ ఉపమానాన్ని తెలియజేస్తున్నారు. ఇక్కడ ఆ మధ్య కాలంలో రీసెంట్ ఇన్సిడెంట్స్ ఇన్ దోస్ డేస్ ఆ కాలంలో మరి ఇటీవల జరిగినటువంటి ఇటీవల అంటే అప్పటి కాలంలో జరిగిన రెండు సంఘటనలు వారి ముందు ఉంచాడు యేసు ప్రభు. మొదటిది ఏమిటంటే పిలాతు ద్వారా జరిగినటువంటి సంఘటన, ఇంకొకటి న్యాచురల్ డిజాస్టర్ గోపురము కూలిపోవటం అన్నమాట. పిలాతు అనేటువంటి ఆయన ఏం చేశాడు, పిలాతు గలిలైలైన కొందరి రక్తము వారి పొలులతో కలిపి ఉండెను. ఆ కాలమున అక్కడున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా, అంటే వీళ్ళు ఏమని చెప్పారు అంటే పిలాతు కొంతమందిని చంపేశాడు ఆ కాలం. ఎందుకు చంపాడు అంటే ట్యాక్స్ కట్టేటువంటి విషయంలో ఈ గలీలియన్స్ దే హ్యావ్ రిబెల్డ్ అగెన్స్ట్ ద గవర్నమెంట్, ఎదురు తిరుగుతారు, మేము కట్టం ట్యాక్స్ పన్నులు మేము కట్టం అని ఎదురు తిరిగినప్పుడు పిలాతు మరి చాలా కోపం పెట్టుకుంటాడు వాళ్ళ మీద. తర్వాత పిలాతు ఏదో కట్టడం కట్టడానికి ఏం చేస్తాడంటే టెంపుల్ ఆఫరింగ్లో నుండి కొంత ధనాన్ని అడుగుతాడు ఈ జూయిష్ పీపుల్ని. అది కూడా వాళ్ళు మేము ఇవ్వమని చెప్పేశాను, మా దేవుడు సంపద నీకెందుకు ఇస్తాము, నువ్వేదో కట్టుకుంటే కట్టుకు మేము ఇవ్వమని చెప్పాను. ఈ రెండు కూడా మనసులో పెట్టుకుని కక్ష పట్టి బలి అర్పించడానికి గలిలై కొంతమంది యెరూషలేం దేవాలయం వస్తూ ఉంటే బలి అర్పించేటువంటి సమయంలో కొంతమందిని చంపేస్తాడు పిలాతు. అంటే ఇక్కడ ఏమని పడిందంటే గలిలైన కొందరి రక్తము వారి బలులతో కలిపి ఉండెను. అక్కడ తెచ్చేటువంటి జంతువుల్ని చంపారు, రక్తం ఉంది, వీళ్ళ రక్తం కూడా అందులో కలిసిపోయింది. అంటే పిలాతు చంపించాడు అన్నమాట కక్ష పెట్టుకుని. వీళ్ళు ఏమని చెప్పారు యేసు ప్రభుకి వచ్చి, వీళ్ళందరూ గొప్ప పాపం చేశారు కాబట్టి పిలాతు చంపేయడాన్ని అని అట్లా ఆ కోణంలో చెప్పారనమాట. యేసు ప్రభు వాళ్ళకి ఇచ్చిన సమాధానం ఏంటంటే ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారి గలిలయులు అందరికంటే పాపులని మీరు తలంచుతున్నారా, వీళ్ళు ఏదో పాపం చేశారని చెప్పి వాళ్ళు చచ్చిపోలా, వీళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి పిలాతు వాళ్ళని చంపలా, పాపం కాదు దీని కారణం అది చెప్తున్నాడు యేసు ప్రభు. మీరు ఆ కోణంలో చూస్తారు, అమ్మో వీళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి చచ్చిపోయారు, వీళ్ళు పాపం చేశారు కాబట్టి వాళ్ళకి జబ్బు వచ్చింది, వీళ్ళు పాపం చేశారు కాబట్టి వీళ్ళకి నష్టం జరిగింది. జనరల్గా మనం ఆలోచించేది అదే, ఏదన్నా ఎవరికైనా కీడు జరిగితే ఏమంటాం, ఏదో చేస్తుంటారు మొత్తానికి, అందుకే దేవుడు వీళ్ళకి ఏదో శిక్ష చేసాడు అంటాడు. యేసు ప్రభు చెప్పింది అది కాదు, ఆ కోణంలో చూడలే యేసు ప్రభు. రెండవ విషయం ఏంటంటే ఇక్కడ ఒక టవర్ నిర్మాణము జరుగుతుంది అక్కడ, మరియు సిలోయము లోని గోపురము పడి చచ్చిన ఆ పొదనెత్తుంది యెరూషలేములో గోపురము ఉన్న వారికి అందరికంటే అపరాధులని తలచుతున్నారా కాదని మీతో చెప్పుచున్నారు. ఈ మొదటి విషయంలో రెండవ విషయంలో కూడా యేసుప్రభు చెప్పింది ఏంటంటే మీరును మారు మనస్సు పొందని ఎడల మీరును అలాగే నశింతురు. వాళ్ళు ఏదో పాపం చేశారు కాబట్టి చచ్చిపోయారని మీరు అంటున్నారు, ఒకవేళ మీరు పాపం చేసినా మీకు కూడా మౌర మనసు లేకపోతే మీరు కూడా చచ్చిపోతారు, మీరు కూడా నశింతురు, నశింతురు, యు విల్ ఆల్సో పెరిష్ లైక్ వైజ్ దోస్ పీపుల్, అట్లా మీరు కూడా నశింతురు అని చెప్పి, మరి ఇది ఒక హెచ్చరిక కావాలి. ఏమిటి, మారు మనస్సు లేకపోతే చనిపోతారు, మారు మనస్సు లేకపోతే దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటువంటిది ఆ రెండు సంఘటనల ద్వారా మీకు ఒక హెచ్చరిక కావాలి, వార్నింగ్ అన్నమాట. అంటే దేవుడు ఒకరికి తీర్పు తీరిస్తే అది ఇంకొకళ్ళకి హెచ్చరిక కావాలి. స్కూల్లో పిల్లలున్నప్పుడు అందరినీ కొట్టేయట్లా, ఎవడో ఒకటి పిలిచి కట్టి వాదేస్తే మిగతా వాళ్ళందరూ సెట్ అయిపోతారు అట్లా అన్నమాట. దేవుడు కూడా అంతే, అందరినీ కొట్టేడు ఒకేసారి, ఒకడికి శిక్ష వేస్తాడు, ఒకడు పాపం చెప్తాడు, మిగతా వాడు ఏం చేయాలి నేర్చుకోవాలి దాన్ని, అమ్మో నాకు కూడా ఇదే శిక్ష పడతామో, మరి ఆంటే వదలలేదు నన్ను కూడా దేవుడు వదలడు. అది అట్లా కోణంలో ఆలోచించాలి కానీ వాళ్ళు బలే జరిగిందిలే బలే జరిగిందని కూడా నీకు కూడా అది జరిగిపోతున్నాను అదే చెప్తున్నాడు అనమాట.
ఈ ఉపమానములో యేసువారు ఒక హెచ్చరిక కావాలి. నంజోరపు చెట్టు విషయంలో మరి దేవుడు ఒక తీర్పు తీరుస్తాడు చివరిలో. ఆ తీర్పు అనేటువంటిది ప్రతి వారికి కూడా ఒక హెచ్చరిక కావాలి. మీరును ఫలింపని ఎడల మీకు కూడా ఇట్లానే జరుగుద్ది అనేది తెలుసుకోవాలి, గ్రహించాలి. ఒకను చూసైనా గుర్తు తెచ్చుకోవాలి. ఒక సంఘటన చూసి మారు మనసు పొందాలి. ఒక సంఘటన జరిగినప్పుడు అది మనకు కూడా జరిగితే మనం ఏమైపోతాము అనేటువంటి ఆలోచన మనకి రావాలి రావాలి. అది మనకు మారు మనస్సు పుట్టించాను, మారు మనస్సు పుట్టించాను. ఇక్కడ 6వ వచనంలో మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను, ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఒక మనుష్యుడు అంటే దేవుడు అన్నమాట. మరి యెషయా గ్రంథంలో 5వ అధ్యాయం 7వ వచనంలో మరి ఇశ్రాయేలు జనంగాని దేవుడు ఒక ద్రాక్ష వనముతో పోల్చాడు, తర్వాత అంజూరపు చెట్ల పోల్చినట్లు మనము చూస్తాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయంలో నా ప్రియము గూర్చి పాడేదను వినుడి, అతనికి ద్రాక్ష తోటను బట్టి నాకు అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడేద. నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను, సత్తువ గల భూమిలో ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆ ద్రాక్ష తోట దేవునిది. ఇశ్రాయేలు ప్రజలు ఆ ద్రాక్షతో పోల్చబడ్డారు. దేవుడు ఏం చేశాడంటే రాళ్లను తవ్వాడంట, అందులో ఉన్నటువంటి ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. రాళ్లను తవ్వటము ఎందుకు అంటే ఆ రోజుల్లో ఆ ఏరియా ఇజ్రాయెల్లో అన్ని రాళ్లే, ముఖ్యంగా లైమ్ స్టోన్ ఎక్కువ దొరుకుతుంది, తెల్లగా ఉంటుంది అనమాట లైమ్ స్టోన్ అనేటువంటి. మనకి గోళ్ళకి పెయింట్లు వేస్తాం ఇక్కడ మన సిమెంట్ పూసి, అక్కడ ఏం చేయరు, చక్కగా చెక్కేసి డ్రెస్సింగ్ స్టోన్స్ అంటారు వాటిని, వాటితో మధ్యలో సున్నం వేసి కట్టేస్తారు గోడ. కట్టినప్పుడు లైమ్ స్టోన్ ఎట్లా కనిపిస్తుంది అంటే తెల్లగా కనిపిస్తుంది అన్నమాట, తెల్లగా కనిపిస్తుంది. గోడ కట్టినా అదే, ఇల్లు కట్టినా అదే. హోలీ ల్యాండ్ అంటారు ఆ ల్యాండ్లో, నువ్వు ఎక్కడికి వెళ్ళి చూసినా అన్ని తెల్లగా ఉంటాయి బిల్డ్ ఒకే రంగు. లైమ్ స్టోన్ చాలా కాస్ట్లీ స్టోన్ అది. ఎరుసలేం దేవాలయం కూడా ఈ రాళ్ళతోనే కట్టించాడు ఎవరు, మన సొలొమోన్ గారు. సో రాళ్ళు తవ్వుట అంటే గోడ కట్టాడు, తవ్వినటువంటి రాళ్ళతో చుట్టూ గోడలా పేర్చాడు అనమాట. అంటే ద్రాక్షవల్లిని నాటాడు, అంతేకాకుండా దానికి కాపుదల ఇచ్చాడు. గాడ్ హస్ ప్రొటెక్టెడ్ ద వైన్ వన్ యార్డ్. అనుకూలమైనటువంటి నేల, శ్రేష్టమైనటువంటి నేల, సత్తువ గల భూమి అంటాడు దాన్ని. అదేదో బంజరు భూమి లాంటిది కాదు, లేకపోతే పండని భూమి కాదు. పండని భూమిలో విత్తనం పెట్టి నువ్వు పండు పండు అంటే ఎక్కడ పండుతుంది, పండదు కదా. మంచి నేలలో విత్తనం నాటితే నూరంతుల్లో అదే ఫలిస్తుంది. పరికరాని నేలలో చెత్త చెదారం ఉన్న చోట తీసుకెళ్ళి విత్తనాలు నాటి అక్కడ పండాలి అంటే మనం మంతపోతాం. దేవుడు కూడా అట్లా చేయాల. సత్తువ గల భూమి మంచి నేలలో నాటాడు, అంతేకాకుండా చుట్టూ కూడా కంచా వేశాడు. క్రూర మృగాలు రాకుండా, దొంగలు రాకుండా, పంట పాడు చేయకుండా అన్నీ కూడా అవకాశాలు ఇచ్చాడు. అన్నీ కూడా అవకాశాలు ఇచ్చి దేవుడు మరి ఒక ఫలము కొరకు ఎదురు చూడటంలో ఏమి పొరపాటు లేదు, దేర్ ఇస్ నో రాంగ్. ప్రొవైడింగ్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్రూట్, చక్కగా అన్ని వసతులు కల్పించి, చక్కగా ఫీజులు కట్టి చదివించి, మంచి భోజనం ఏర్పాటు చేసి, మంచి రిజల్ట్ కోసం ఎదురు చూడటం అన్న దాంట్లో తప్పేమీ కూడా లేదు, దేర్ ఇస్ నో రాంగ్. ఇక్కడ కూడా దేవుడు అన్ని అనుకూలతలు ఇచ్చాడు. అనుకూలతలు ఇచ్చి ఒక ప్రత్యేకత చూపిద్దాం అనుకున్నాడు. దేవుని నమ్ముకున్నటువంటి వారు ఎట్లా ఉంటారో లోకానికి చూపిద్దామని ఆశపడ్డాడు. దేవుని నమ్ముకున్నారు ఎట్లా ఫలిస్తారో, ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పుడు వీళ్ళు ఎట్లా ఫలిస్తారో లోకం చూడాలి, లోకము గ్రహించాలి.
దేవుని నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకోని వాళ్ళకి తేడా ఎట్లా ఉంటుందో కూడా లోకానికి తెలియాలి అనే ఉద్దేశంతో దేవుడు మరి చక్కని అవకాశం మరి వీరికి ఇచ్చాడు. అయితే ద్రాక్ష తోట ఇశ్రాయేలుకు సూచన, తర్వాత వీళ్ళు మరి కారు ద్రాక్షలు కాసినట్లు మంచి ఫలాలు చూపించలేనట్లు యెషయా గ్రంథంలోనే మనం చూస్తాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఉపమానంలో ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టును నాటాడు. అంజూరపు చెట్టు కూడా దేవుని యొక్క బిడలతో సమానం. ఇది మన దైనందిన జీవితంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతర పంటలు అంటారు. అంతర పంట అంటే వరి నాటుతారు, గట్టు మీద ఏమైనా నాటుతారంటే కంది చెట్లు వేస్తారు. ఈ స్థలం కూడా ఎందుకు పాడైపోవాలని చెప్పి గట్టు మీద ఏమో కందులు వేస్తారు, చేలోనేమో వరి నాటుతారు. తర్వాత కొబ్బరి తోటలో పామాయిల్ కోకో నాటుతారు. కొబ్బరి తోట ఉంటుంది, కొబ్బరికాయలు కాస్తానే ఉంటే మధ్యలో వేస్తారండి కోకో పంట వేస్తారు. అంతర పంటలు అంటారు వీటిని. ఆ రోజుల్లో కూడా ఈ ద్రాక్ష తోట కార్నర్స్లో ద్రాక్షవల్లి ఉన్నటువంటి ఆ తోటలో ఆ పొలంలో కార్నర్స్లో ఏమి నాటేవాళ్ళు అంటే అంజూరపు చెట్లు నాటేటువంటి ఒక వ్యవసాయ పద్ధతి మరి వచ్చి ఉన్నారు. ఈ ఫిక్ ట్రీ అనేటువంటిది కూడా ఇస్రాయేలులతో మరి పోల్చబడింది. హోషేయా గ్రంథంలో 9వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు మనం చూస్తాం. ద్రాక్షవల్లితో పోల్చబడింది, తర్వాత అంజూరపు చెట్టుతో కూడా పోల్చబడింది. హోషేయా గ్రంథంలో దానియేలు తర్వాతే ఉంటుంది హోషేయా. అలా పండుగ గుర్తు పెట్టుకోవచ్చు మీరు. హోషేయా ఇవన్నీ ఎతకాలంటే కంగారు ఎదుగుతూ ఉంటుంది, దొరకపోయి మనకి. దానియేలు వెంటనే హోషేయా ఉంది. 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివితే, అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇశ్రాయేలు వారు మాకు దొరికిరి, చిగురు పెట్టు కాలమందు అంజూరపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు మీ పితరులు నాకు దొరికిరి. సో ఇజ్రాయెలైట్స్ వర్ కంపేర్డ్ విత్ వైన్ అండ్ ఈవెన్ విత్ ఫిక్ ట్రీ. ద్రాక్షవల్లితోనూ పోల్చారు, అంజూరంతో కూడా మరి పోల్చారు. మంచి ద్రాక్షవల్లి వల్లే దొరికారన్నాడు, మంచి అంజూరము వల్లే వారు దొరికారు. యిర్మీయా గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఈ మాటలు మనము మరి చూస్తాం. సో దేవుడు తన ప్రజలను ఫలించేవారుగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో మంచి మంచి చెట్లతో పోల్చాడు అన్నమాట. అయితే ఇండియన్ కల్చర్లో మనం చూస్తే చెట్టే దేవుడు అయిపోయాడు కదా. ఏమైందండి, మనకేమో చెట్టు దేవుడు అయిపోయాడు, కానీ దేవుడేమో మంచి చెట్లతో పోల్చాడు మనం. పనికి మాల చెట్లతోటి లేకపోతే తినకూడనటువంటి కాయలు ఇవన్నీ ఉంటాయి కొన్ని, ఆ చెట్లతో పోల్చాలి. ద్రాక్షవల్లితో పోల్చాడు, అంజూరంతో పోల్చాడు. అది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. సో సంఘము మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అన్నిటిలో కూడా సంథింగ్ స్పెషల్. ద్రాక్ష చెట్లన్నిటిలో సంథింగ్ స్పెషల్ ఏమిటంటే అంజూరం. ఇది ఒకటి వేరుగా కనపడుతుంది కదా, మొత్తం అంతా ద్రాక్ష చెట్లు ఉన్నాయి, అంజూరం ఒక్కటి కనపడింది అంటే అర్థం ఏంటి? ఏదో స్పెషల్గా కనిపిస్తుంది అది. అంటే దేవుని సంఘానికి, దేవుని బిడ్డలకు దేవుడు ఇచ్చినటువంటి స్పెషాలిటీ అనమాట. క్రైస్తవులు దేవుని విశ్వాసులు అంటే 100 మందిలో ప్రత్యేకంగా కనపడాలి, సంథింగ్ స్పెషల్. 1000 మందిలో స్పెషల్గా కనపడాలి, లోకంలోనే ప్రత్యేకంగా కనపడాలి. అందుకే సంఘము అంటే ఏమిటంటే కాల్డ్ అవుట్, ఎక్లీషియా అంటారు సంఘాన్ని గ్రీక్ భాషలో. ఎక్లీషియా అంటే కాల్డ్ అవుట్ పీపుల్, పిలువబడినటువంటి వారు ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు.
చాలామంది ఉన్నారు మనుషులు లోకంలో, కానీ వాళ్ళందరినీ పిలవలా. వాళ్ళందరూ ఒక ఎత్తు అయితే నువ్వు ఒక ఎత్తు. ద్రాక్ష చెట్లలో అంజోరం చెట్టు లాంటి వ్యక్తి అనమాట నువ్వు, సంథింగ్ స్పెషల్. ఏ పర్టిక్యులర్ పర్సన్ గురించి చెప్తున్నాడు వేసుతావు ఇక్కడ అంటే, అన్ని చెట్లు ఉన్నాయి అందరిలో ప్రత్యేకమైనటువంటి చెట్టు ఒకటి పర్టికులర్గా చూపిస్తున్నాడు అనమాట. అంటే అన్నీ ఫలిస్తూ ఉన్నాయి, ఒకటి ఫలించలా అది దేవుడు గుర్తించాడు. ఏదో గుంపులో ఏదో అన్నట్టుగా కాకుండా గుంపులో చూడ దేవుడు పర్టికులర్గా చూస్తాడు. సంఘము అంటే ఒక 100 మంది వచ్చారు అందరికీ ఒకటే ఇచ్చేది కాదు, పర్టికులర్గా చూస్తాడు. వ్యక్తిగతముగా దేవుడు చూస్తాడు. నేను వచ్చాను కదా గుంపులో కలిసిపోయాను అందరికీ ఏది ఇస్తే నాకు కూడా ఇస్తాడు అది కాదనమాట. పర్టిక్యులారిటీ, వ్యక్తిగత జీవితాన్ని దేవుడు గమనిస్తాడు. అందరినీ స్పష్టంగా దేవుడు చూస్తాడు. ఇది గుంపులో వచ్చే ఆశీర్వాదం కాదు, వ్యక్తిగత ఆశీర్వాదం. ఇది గుంపులో వచ్చేటువంటి దీవెన కాదు, మన వ్యక్తిగత స్థితి ఎట్లా ఉన్నా దానిని ఆధారంగా వచ్చేటువంటి ఆశీర్వాదం. గమనించాలి క్రైస్తవ సంఘం అంటే సంఘమంతటిని దీవించండి అంటే మంచిదే, మన ప్రార్థన చేస్తాం. కానీ పర్టిక్యులారిటీ చూస్తాడు, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వటానికి వాళ్ళు ఏమి చేస్తారు దాన్ని బట్టే ఇస్తాను తప్ప అందరికి ఇచ్చాను కదా అని చెప్పి గౌరవ ఇచ్చేయటము కాదు. ఈ ఉపమానంలో ఈ సత్యాన్ని మనము చూస్తున్నాం. ఈ పర్టిక్యులారిటీని విషయంలోకి వస్తే అందరినీ గమనిస్తారు దేవుడు. పెండ్లి విందుకు మనము జ్ఞాపకం చేస్తున్నాం 22వ అధ్యాయంలో మత్తయి సువార్త 22లో రాజకుమారిని కుమారుడి వివాహము విషయంలో ఒక ఆయన ఏం చేశాడు, గబులు అడ్డదారిని లోనకు వచ్చేసి పెళ్లి వాసనం లేకుండా కూర్చున్నాడు. అక్కడ దేవుడు వదిలేశాడా, పర్టిక్యులర్గా ఆ వ్యక్తి దగ్గరికే వెళ్ళి సహోదరుడా పెళ్లి వస్త్రము లేకుండా నువ్వు ఎలాగ లోనకి వచ్చితివి ప్రశ్న వేశాడు అనమాట. సో నువ్వు తెలిసిపోతావు, ఏదో అందరితో పాటు నేను ఉన్నానని అనుకోవటానికి వీళ్ళు లేదు. లేదు 100 గోర్లుంటే ఒక గోర తప్పితే తెలిసిపోయి తప్పితే 10 నాణాలుంటే 1 నాణమో 10 అంటే పోనీ గుర్తుంది, 100లో ఒకటి గుర్తించడం అంటే కొంచెం కష్టమే, అన్నీ ఒకలాగా ఉంటాయి గోర్లు, తెలిసిపోయింది అనమాట. సో ప్రియులారా, ఒకవేళ సంఘమంతా ఎత్తబడినప్పుడు నేను కూడా గబుకుని వెళ్ళిపోతాను అనుకోవడం మాత్రం చాలా పొరపాటు, అది వ్యక్తిగతము, వ్యక్తిగతం. అయితే అంజూరం యొక్క లక్షణాలు కూడా మనం గమనిస్తే అది ఎండ కార్నర్స్లో ఎందుకు వేస్తారు ఈ మొక్క అంటే, ఎండ ఎక్కువ ఉన్నటువంటి చోట ఎక్కువ ఫలిస్తుంది అన్నమాట. అంజూరం యొక్క లక్షణం, వేర్ దెర్ ఈజ్ మోర్ సన్లైట్ ఇట్ గివ్స్ మోర్ ఫ్రూట్. ఎక్కువ ఎండ ఉంటే ఎక్కువ కాయలు ఎక్కువ ఫలాలు వస్తాయి. క్రైస్తవ విశ్వాసములో ఈ సువార్త అనేటువంటిది ఎట్లా ఫలిస్తుందంటే, నీతి సూర్యుడు మన మీద ఉదయించడానికి మనం అనుకూలత కలిగి ఉండాలి. ఆ నీతి సూర్యుని ద్వారా వచ్చేటువంటి వెచ్చదనము ద్వారా మనం అందరం కూడా బహుగా ఫలిస్తాం. అంతేకాకుండా ఈ ఫిక్ ట్రీ అంజూరం యొక్క లక్షణం ఏంటంటే, అన్ని చెట్ల కన్నా ఎక్కువ ఫలిస్తుందంట. ప్రతి కొమ్మలో కూడా కాయలు, కాండానికి కూడా కాయలు వచ్చేటువంటి పరిస్థితులు. ఒక్కొక్కసారి ఇది ఏం చేస్తుందంటే సంవత్సరం అంతా ఫలిస్తుందంట. సీజనల్ ఫ్రూట్ అయినప్పటికీ కూడా సంవత్సరం అంతా ఫలిస్తుంది. ఒకసారి గిరిమే గ్రంథంలో 17వ అధ్యాయం 8వ వచనం చదివితే, కాపు మానదు అంటాడు. అంటే కాస్తూనే ఉంటుంది అన్నాడు, కాస్తూనే ఉంటుంది. అందుకే యేసుప్రభు అంజూరపు చెట్టు దగ్గరికి మరి వచ్చి ఎందుకు ఎదురు చూశాడు అంజూరపు పండ్ల కోసం? అక్కడ ఏమన్నా ప్రాయమైనట్టు ఉంటుంది, అంజూరపు పండ్ల కాలమో కాదు. మరి అయినా ఎందుకు వచ్చాడు యేసుప్రభు? అంటే పళ్ళ కాలంలోనే కాదు అన్ని సీజనల్గా కూడా ఇది ఫలిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో, ఎక్కడైనా ఏదైనా దొరుకుతుందేమో, ఒక పిందన్నా దొరుకుతుందేమో అనే ఆశతో చెట్టు వద్దకు ఎస్ వారు మరి వస్తున్నారు. అయితే
ఇన్ని లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని పెక్యులర్గా ఉంటాయి. అన్ని అంజూరాలే అన్ని ఫలిస్తాయి, కానీ ఏదో ఒక చెట్టు నోడు బాగుండేటువంటి చెట్టు ఉంటుంది. మనుషులందరూ ఉన్నారు అందరూ అన్నట్టుగా ఎక్కడో దిక్కున మూడు బాగుండేటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ద్రాక్షవల్లి ఉంటే అన్ని మంచి ఫలిచ్చేస్తాను కాదు, ఎక్కడో ఒకటి ఏం చేస్తాయంటే చెడ్డ ఫలాలు ఫలిస్తూ ఉంటున్నారు. ఇందులో మనం జ్ఞాపకం చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి. సంవత్సరం అంతా ఫలిస్తుంది అన్నావు, అంతేకాకుండా అన్ని వృక్షాల కన్నా ఎక్కువ ఫలి తెలిస్తుంది అన్నావు, అంతేకాకుండా ఇది ఒక చాయిస్ ఫ్రూట్ అంటే ఇది అందరూ తినదగినటువంటి ఫ్రూట్, అందరూ కోరుకునేటువంటి ఫ్రూట్, అంజూరం అనేటువంటి అందరూ కోరుకునేది, క్రైస్తవులు అందరూ కోరుకుంటారు అన్నమాట. చాయిస్ ఫ్రూట్, ఆ డ్రై ఫ్రూట్స్లో కూడా అంజూరం అంటే చాలా పైసలు అంటారు, చాలా కాస్ట్లీ, పావు కేజీ మీకు కనీసం 200 పైన ఉంటుంది అనమాట అంజూరం. చాలా మంచిది అనమాట, రక్తం పడాలి అంటే మరి బ్లడ్ పర్సెంటేజ్ హెచ్బి పర్సెంటేజ్ పెరగాలంటే ఇవన్నీ నానబెట్టుకుని తింటూ ఉంటాం. చాయిస్ ఫ్రూట్. అయితే కొన్ని చెట్లు మాత్రము ఫలించినటువంటి చెట్లు ఉంటాయి, నోడు బారినటువంటి బ్యారెన్ ట్రీస్ అంటాం. ఇటువంటి చెట్టు వద్దకు దేవుడు వస్తూ ఉన్నాడు. ఫలించావా? సరే ఓకే, ఫలించినటువంటి పరిస్థితులలో ఉంటే దేవుడు దాన్ని పర్టిక్యులర్గా గమనించి దాని వద్దకు వస్తున్నాడు. వెదక వచ్చినటువంటి దేవుడు. మనం ఇంతకుముందు ఉపమానంలో మనం ఏమి నేర్చుకున్నాం? మధ్యరాత్రి స్నేహితుడు అని వెదకండి వెదకండి వెదకండి, అడగండి అడగండి అడగండి, తట్టండి తట్టండి, అది ఎవరో మనం చేయాలి. కానీ ఇక్కడ దేవుడే వెదక వచ్చినటువంటి దేవుడు, దొరికే వరకు కూడా వెదిగేటువంటి వాడు. గొర్రె అది కూడా ధ్యానం చేస్తాం, మన గొర్రెల్లో గొర్రె తగ్గిపోతే దొరికే వరకు కూడా ఆయన ఏం చేశాడండి, వదిలేలా వెదికాడు. వెదక వచ్చినటువంటి దేవుడు, జక్కయ్యను వెదికి వచ్చాడు దేవుడు. జక్కయ్య కిందకు దిగిరా, వెదక వచ్చినటువంటి దేవుడు, వెదికేటువంటి దేవుడు. ఎవరిని వెదుగుతూ ఉన్నాడంటే ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే ఫలభరితారో, ఎవరి జీవితం అయితే మూడుబారిన పరిస్థితుల్లో ఉందో, ఎవరైతే క్రైస్తవులమ చెప్పుకుంటూ ఒక్క ఫలం కూడా ఫలించలేని పరిస్థితుల్లో ఉన్నారో, ఈ సెర్చింగ్ వెదుగుతూ ఉన్నటువంటి దేవుడు ఎందుకు వెదకాలి? వారిని ఫలభరితముగా మార్చడానికి, టు ట్రాన్స్ఫార్మ్ దేర్ లైఫ్స్, టు బి ఫ్రూట్ఫుల్, మార్పు చెందించి వారిని ఫలభరితముగా మార్చి వారి జీవితానికి ఒక అర్థం తీసుకురావడానికి దేవుడు వారిని వెదికి వస్తున్నాడు. జీవితానికి ఒక అర్థం ఉండాలి. వై వీఆర్ లివింగ్? ఎందుకు బతుకుతూ ఉన్నాం? ఏం చేస్తూ ఉన్నాం? సీజనల్గా నా దగ్గర నుండి రావాల్సినటువంటి ఆ ఫ్రూట్ వస్తుందా లేదా? ఏ కాలంలో జరగాల్సింది నా జీవితంలో జరుగుతుందా లేదా? ఏ కాలంలో జరగాల్సింది నా జీవితంలో జరిగిస్తున్నానా లేదా? దానికోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నానా లేదా? ఆ సీజన్ దాటిపోయింది అంటే చాలా కష్టం, లోకం అంతా ఒకలాగా చూస్తున్నాను. సో ఆ మాట మన మీద పడనీయకుండా దేవుడు ఏం చేస్తున్నాడు? మిమ్మల్ని ఫలభరితముగా నేను మారుతా, ఇది వెదుగుతున్నాడు, ఈ సెర్చింగ్ వెదక వచ్చినటువంటి దేవుడు. ఇంకొక ద్రాక్ష వనములో మరి అంజూరపు చెట్టు ఆయన యజమానుడు ఏం చేశాడండి? వెదుగుతున్నాడు. ఎప్పటి నుండి? 3 సంవత్సరాల నుండి వెదుగుతున్నాడు. అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండను, అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమియో దొరకలేదు. అప్పుడు అంటాడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకబోతున్నాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సిన్స్ 3 ఇయర్స్, 3 సంవత్సరముల నుండి నేను చూస్తున్నా, గమనిస్తున్నా. దేవుడు ఏదో ఒకసారి ఒక మీటింగ్లో గమనించి చేసే దేవుడు కాదు, ఏదో ఒక ఆదివారం గమనించి వదిలేసేటువంటి దేవుడు
car. He is following us. ఆయన మన వెనక పడతాడు, వెనకాలే వస్తున్నాడు. ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం, వచ్చే సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం. ఈ 3 ఇయర్స్ అనేటువంటివి మనము గమనిస్తే, మొదటి సంవత్సరము ప్రారంభ గడియలు. దేవుల్లోనికి వచ్చిన తర్వాత ఒక ప్రారంభ విశ్వాస్, బాప్తిస్మం తీసుకుని ఆ ప్రారంభంలో ఆ ప్రారంభ విశ్వాస్. ఇక సెకండ్ ఇయర్ అనేటువంటిది ఏమిటంటే ప్రాపర్ టైం టు గివ్ అవుట్ ఫ్రూట్స్. ఇక సిద్ధపడేటువంటి సమయం, 2వ సంవత్సరం వచ్చేసిందంటే కాపుకు సిద్ధం అవ్వాలన్నమాట, రెడీ అయిపోవాలి. ఇక 3rd ఇయర్ అనేటువంటిది ఫుల్ ఎక్స్పెక్టేషన్, తప్పనిసరిగా ఫలించేటువంటి సంవత్సరం అది 3rd ఇయర్ అనేటువంటిది. సో 3 సంవత్సరాల గడువు మనుషులు కూడా ఎదురు చూస్తారు. ఒక చెట్టు నాటితే మనకు తెలుసు ఇది సంవత్సరంలో ఫలిస్తుందా లేకపోతే 2 సంవత్సరాలు ఫలిస్తుందా తెలుసు. అది దాటింది అంటే అనుమానం పడతాం, ఏంటిది ఇంకా ఫలించట్లేదు అనేటువంటి ఆలోచన మనకు మరి వస్తుంది. పాపములు క్షమించబడి దేవునిలోనికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం కొంచెముగా ఫలించటము ప్రారంభించాలి. మస్ట్ అది చెట్టు అన్నాక ప్రారంభించాలి. కాయలు గాయటము ఫలించటం అనేటువంటిది దాని పని అది, దాని లక్షణము, దాని స్వభావము. కాబట్టి ఆ పని చెయ్యాలి అంతే, ఇక వేరే ఏం లేదు దానికి పని. అంజూరమైనా ద్రాక్షవల్లి అయినా ఎందుకు ఫలించటానికి, ఎందుకు నాటుతున్నాం ఫలించటానికి, దేవుడు ఎందుకు నాటాడు ఫలించటానికి, దేవుడు ఎందుకు పుట్టించాడు మనల్ని ఫలించటానికి. ఆ క్రైస్తవ లక్షణాలన్నీ కూడా మనలో కనపడాలి. ఈ 3 సంవత్సరాలు అంటే అర్థం ఏంటంటే ఒక అవకాశం ఇచ్చాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ఇశ్రాయేలీయులకు, యూదులకు, తర్వాత న్యాయాధిపతులను ఇచ్చాడు, రాజులను ఇచ్చాడు, ప్రవక్తలను ఇచ్చాడు, చివరికి యేసు ప్రభువే, ప్రియ కుమారుడైనటువంటి యేసు ప్రభువే ఈ లోకంలోనికి వచ్చి వారికి సేవ చేశాడు. అంటే ఇంతమందితో పరిచర్య జరిగింది ఇశ్రాయేలు జనాంగానికి. ధర్మశాస్త్రం ఇవ్వటువంటి మాటలు కాదు, వేరే జనాంగానికి ఏది లేదు ఈ ధర్మశాస్త్రం. ప్రవక్తలు లేరు, ప్రొఫెసీ లేదు, దేవుని చిత్తం అంటే ఏంటో తెలియదు జనాంగం వేరే వాళ్ళకి. కానీ ఇవన్నీ కూడా ఇచ్చాడు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి. దేనికోసం? ఫలించటానికి. ఫలించటం అంటే మంచి దైవ లక్షణాలు లోకానికి చూపించటానికి. So 3 years of time, avakasham, opportunities, devudu manaku anekam isthu untadu. 3 samvatsaralu ante ee jeevana payanamlo chaala ekkuva kaalam, oka period of time. Oka degree ante 3 samvatsaralu. Edho oka paniki 3 samvatsaralu ketayinchadam ante chaala pedda lifespan. అయితే అన్నీ చిన్నప్పటికీ కూడా ఈ అంజూరపు చెట్టు ఫలించలేకపోయింది. అన్ని అవకాశాలు కూడా మరి ఉపయోగించుకున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మార్కు సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనంలో మరి గదరేనీయులు అనేటువంటి వారిని మనం చూస్తాం. దయ్యం పట్టినటువంటి వ్యక్తికి మరేసువారు స్వస్థత ఇచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాయా, మారు మనస్సు పొందండి, మార్పు చెందండి, మీరు దయ్యాలు కలిగి ఉంటున్నారు, బంధువులను మేపుకుంటున్నారు, ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్స్, ఇవన్నీ సువార్త ప్రకటిస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? మా ఏరియా విడిచి వెళ్ళిపో. 17వ వచనం, తమ ప్రాంతములు విడిచి పొమ్మని వారు ఆయనని ఏం చేశారంట? రిక్వెస్ట్ చేశారంట. మంచి మాటలు చెప్పి సువార్త చెప్తూ ఉంటే రిక్వెస్ట్ చేస్తున్నారు, అయ్యా మాకు మాటలు వద్దు, మాకు పడవే మాటలు, ఎప్పుడు మాకు బూతులు కావాలి, దెబ్బలాటలు కావాలి, అవి కావాలి ఇవి కావాలి తప్ప మంచి మాటలు మాకు వద్దు, వీ డోంట్ వాంట్. బతి పిల్లలు వాడుకున్నారు అది. సో గదరేనీయులు లాంటి పరిస్థితి. ఫలించటం మాకు ఇష్టం ఉండదు, ఏమో వాక్యం ఏంటి ఫలించవద్దే ఫలించేస్తామేమో ఒక్కోసారి, అవి కాదు మాకు కావాల్సింది, పందులు కావాలి, ఆ బంధుల ద్వారా వచ్చేటువంటి ఆదాయం మాకు కావాలి.
సాతాను అంటే ఇష్టపడేటువంటి వాడు. సో ప్రియులారా, తమ ప్రాంతములను విడిచి వెళ్ళి పొమ్మని యేసును వారు బ్రతిమలాడుకునేది. అవకాశం ఇస్తున్నాడు దేవుడు సువార్త వినటానికి, కానీ అది కూడా వాళ్ళకి ఇష్టమో లేదు, ఇష్టం లేదు. ఒక సందర్భంలో యేసు వారు అంటారు, యోహాను సువార్త 15:22 మనం చదివితే, నేను బోధించాను కాబట్టి నా పార్ట్ పూర్తయింది, నేను ఇవ్వాల్సినటువంటి అవకాశాలన్నీ మీకు ఇచ్చాను, ఆపర్చునిటీస్ అన్నీ ఇచ్చా మీకు, కాబట్టి ఇక మీరు మారకపోతే మీరే పాపులు అవుతారు. యోహాను 15:22, నేను వచ్చి వారికి బోధింపకుండిన ఎడల వారికి పాపము లేకపోవును. ఇప్పుడైతే వారి పాపమునకు మిష లేదు. వారి పాపమును, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్ ఫర్ దర్ సిన్. పాపమునకు మిష లేదు అంటే అర్థం ఏంటంటే, దెర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. ఎందుకు ఎక్స్క్యూజ్ చేయడు? మీరు చెప్పలేరు కాబట్టి మేము మారలేదు అంటాం లేదు. ఇక నేను చెప్పాను, మీరు మారలా, ఎక్స్క్యూజ్ అందులో సాఫ్ చెప్పడానికి లేదు. ఇంకా మార్కు సువార్తలో 6:5 చదివితే, వారి అవిశ్వాసము వలన అక్కడ ఆయన అనేకమైన అద్భుతములు చేయలేకపోయాడంట. దేవుడు కార్యాలు జరిగించాలంటే మన విశ్వాసము, మన సహకారం కూడా చాలా అవసరం. వారి అవిశ్వాసము వలన అంటే అవకాశాలు ఇస్తున్నాడు దేవుడు. ఈ అద్భుతాలు చూసి, సూచక్రియలు చూసి మారతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన అద్భుతాలు చేస్తూ ఉంటే, వారు అవిశ్వాసులుగా ఉన్నందున ఒక కొన్ని అద్భుతాలు ఎక్కువ ఆయన అక్కడ చేయలేకపోయాడు. ఇవన్నీ కూడా ఆపర్చునిటీస్ దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. యేషావు విషయంలో కూడా మనం చదువుతాం, తరువాత మార్పు నొందటానికి ప్రయత్నం చేశాడు. ఉన్న అవకాశాలు లేకపోతే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా తర్వాత మారు మనస్సు నొంద ప్రయత్నము చేసిన కానీ అతనికి దొరకలా. ఫిబ్రవరి 12:17, యేషావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దాని కోసము శ్రద్ధతో వెదకినను, మారు మనస్సు పొందన అవకాశము దొరకక విసర్జింపబడినని మీరు ఎరుగుతారు. ఫిబ్రవరి 12:17. సో ప్రియులారా, అవకాశం అనేది ఒకసారి ఇస్తాడు దేవుడు, అన్నిసార్లు రాలేక. ప్రాపర్ టైం అనేటువంటిది ఉంటుంది, 3 సంవత్సరాలు అనేటువంటిది ప్రాపర్ టైం అని. ఆ టైం దాటిపోయిన తర్వాత నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమి చేసినా ఫలితం అనేటువంటిది ఉండనే ఉండదు. ఒక్కొక్క దానికి ఒక ప్రాపర్ టైం అనేటువంటి దేవుడు ఏర్పాటు చేస్తాడు ఫలించడానికి. సో ఏ ప్రాపర్ టైం వీ షుడ్ యూటిలైజ్. ఆ ప్రాపర్ టైంని మనం ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకోవాలంతే. అది దాటిపోయిన తర్వాత నాకు దొరకాలన్నా దొరకదు, ఇక అంతే. సీజన్ అంటే సీజన్ అంతే. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ వస్తుంది ఎండాకాలంలో, అది ఆ సమయంలో అది జరగాలి, ఇక అంతే. దాటిపోయిన తర్వాత మళ్ళీ అదే రావాలి అంటే శీతాకాలంలో అది కష్టం. ఏ సమయంలో ఏది జరగాలో జీవితానికి తప్పనిసరిగా అది జరగాలి. అన్ని అవకాశాలు ఉపయోగించుకోవాలి ఆ సమయంలో. మనం ఆ సమయంలోనే అవకాశాలు వస్తాయి మనిషికి. ఒకసారి ఒక అవకాశం ఆ టైంలో తర్వాత రమ్మంటే అది రాదు. నువ్వు గుర్తించాలి, గుర్తించి దాన్ని సద్వినియోగము చేసుకోవాలి. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, ఇక్కడ యజమానుడు ఏమంటున్నాడంటే, మరి సహనముతో ఎదురు చూస్తాడు ఈ 3 సంవత్సరాలు కూడా. 1వ సంవత్సరం అంటే ఓకే, ఇక 2వ సంవత్సరము 3వ అనేటువంటిది ఏంటంటే సహనముతో ఎదురు చూశాడు. సహనం, ద పేషెన్స్ ఆఫ్ గాడ్, చాలా ప్రాముఖ్యమైన విషయం సహనం. దేవుని యొక్క సహనాన్ని మనం పరీక్షిస్తూ ఉంటాం ఒకసారి. 2వ సంవత్సరం ఖచ్చితంగా ఫలించాలి, ఇంకా ఫలించలేదు కాబట్టి 3వ సంవత్సరం కూడా ఎదురు చూశాడంటే సహించాడు.
స్నేహించాడు సహనముతో ఇతర చూశాడు ఇంకా మార్తారు ఇంకా మార్తారు ఆయన దీర్ఘ శాంతుడు కృపా సమృద్ధి గలవాడు నోవహు కాలములో కూడా గాడ్ హస్ వెయిటెడ్ 120 ఇయర్స్ నోవహు ఈ ఓడ తయారు చేసే సమయంలో ఆత్మస్వరూపిగా వెళ్ళి యేసు ప్రభువే ప్రకటించాడు అంట పేతురు మొదటి పత్రిక 3:20 సో పేషెన్స్ ఆఫ్ గాడ్ ఇంకా ఫలిస్తారు ఇంకా ఫలిస్తారు ఇంకా వారు మనసు పొందుతారు ఇంకా రక్షణ అనుభవాలు కోరుకుంటారు ఇంకా భక్తిలోనికి వస్తారు ఇంకా ప్రార్థనాపరులుగా మారుతారు వాక్యానుసారంగా జీవిస్తారని దేవుడు ఓపికతో ఎదురు చూస్తున్నారు పేషెన్స్ మారుతారు మారుతారు మారుతారని ఎదురు చూస్తారు 3 సంవత్సరాలు ఎదురు చూసినట్లు మనం చూస్తాం అయితే మరి ఇక్కడ ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే దీనిని నరికివేయుము 7వ వచనంలో లూకా సువార్తలో 13:7లో దీనిని నరికివేయుము కట్ ఇట్ ఆఫ్ ఎందుకు నరికివేయమన్నాడు దేవుడు అంటే దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలన్న ద్రాక్ష తోటమాలితో చెప్పాను కట్ ఇట్ ఆఫ్ మరికై అవసరం లేదు ఇది మనకి క్రైస్తవ జీవితంలో దేవుడి పేరు చెప్పుకుని ఫలించలేనటువంటి వాడు ఎవడు కూడా అవసరం లేదు దేవుడికి తీసేయమంటాడు అన్నమాట నరికివేయమంటూ ఉన్నాడు ఎందుకు నరికేయమంటున్నాడు భూమి సారం వ్యర్థమైపోతుంది ఆ ప్లేస్ అంతా వేస్టే దీన్ని నరికేస్తే ఇంకో మంచి చెట్టు అక్కడ ఫలించే చెట్టు అక్కడ వేసుకోవచ్చు అంతే కదా ఉండి ప్రయోజనం లేదు అది తీసేస్తే దాని ప్లేస్లో ఇంకొకరికి అవకాశం ఇస్తాడు అదన్నమాట అందులో ఉద్దేశం దీన్ని తీసే నేల వృధా చేసుకోకూడదు నేలకు చెడిపోయారు ఎవరికైనా చెడిపోయేది అక్కడ దాని సెన్స్ ఏంటంటే నేల వృధా అంటే అర్థం ఏంటంటే వై ద ల్యాండ్ షుడ్ ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యిందంటే అర్థమేంటి ఫెయిల్ అయితే అర్థం ఏంటండి చెడ్డ పేరు వస్తుంది ఫెయిల్ అయిపోయారండి నేలకు ఎందుకు రావాలో చెడ్డ పేరు మంచి నేల అది మంచి సారాన్ని అందించింది ఫలించకపోతేనేమో చెడ్డ పేరు చెట్టుకు రావాలి కానీ ఏమన్నారు ఈ నేల మంచిది కాదేమో అంట వీళ్ళ తల్లిదండ్రులు తెలివైన వాళ్ళు కాదు కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అంటే ఎవరికండి చెడ్డ పేరు ఎవరికి మనకు వస్తారు సార్ పిల్లలు చదవకపోతే టీచర్స్ని చెడిపోయారు అంటారు అనుకోస్తా అట్లా చెట్టు ఫలించకపోతే నేల ఫెయిల్ అయిపోయిందిరా అంటారు ఆ నేల ఎందుకు పడాలో మాట నేను మొత్తం ఇచ్చాను సారం అంతా ఇచ్చాను చక్కగా మొత్తం మెన్యూర్ అంతా ఇచ్చాను చెడపేరేమో నాకు వచ్చింది ఆ సెన్స్లో చెప్పాడు ఇంకా వై ద ల్యాండ్ షుడ్ ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అయిపోవాలి నేను ఫెయిల్ అయిపోవాలి ఎందుకు అనిపించుకోవాలి నేను అన్నీ ఇచ్చి సో ప్రియులారా దేవుడు ఇట్లా అంటున్నాడు నేల ఎందుకు వృధా చేయాలి ఈ స్థలం ఎందుకు వృధా చేయాలి దీన్ని తీసేయండి ఇంకొకళ్ళకి అవకాశము ఇవ్వండి ఇంకొకళ్ళకి అవకాశం ఇవ్వండి వేరే ఉపమానములు కూడా ఈ కాన్సెప్ట్ మనం చూస్తాం మంచిది దొరికినప్పుడు మిగతావి ఎందుకు దాచబడినటువంటి ధనము నిధి విషయంలో ఏం చేశాడండి మంచి దొరికింది పొలం నిధి ఉన్న పొలం మొత్తం అన్ని తీసేశాడు అంత అమ్మేశాడు మొత్తం అయ్యేందుకు ఇంకా మనకి మంచి దొరికింది కదా అవసరం లేదు మంచి ముత్యములు వ్యాపారి కూడా అదే చేశాడు ఆయన కొనేవన్నీ మంచి అనుకున్నాడు కానీ అన్నిటికన్నా ఇంకా మంచి అన్నీ మొత్తం వదిలేశాడు అన్నాడు తీసేశాడు వాటి వల్ల లాభము లేదు మొత్తం అమ్మేశాడు అమ్మేశాడు వివాహానికి పిలువబడినటువంటి వారు రానప్పుడు ఏం చేశారండి ఇంకొకళ్ళకి ఇచ్చాడు అవకాశం కుంటివారు గుడ్డివారు అంగహీన వీళ్ళందరికీ ఇచ్చారు అవకాశం చూసారా ఈ తలాంతుల విషయంలో కూడా ఒకడు ఉపయోగించుకోవాలా ఒక తలాంత తీసుకున్నవాడు వాడి దగ్గర తీసేసి ఉన్నవాడికి ఇంద్ర అన్నాడు అన్నమాట ఇది కూడా అంతే నరికివేయి తీసివేయి ఈ బ్యారెన్ ట్రీని ఈశ్వర్ ఏం చేశాడంటే శపించేశాడా
ఇక మీదట ఎన్నడను ఎన్నటికని నీ ఫలము ఎవరు తినకుందరు గాక అయిపోయిందంటే వెళ్ళు మొదలు ఎండిపోయిందంట మా తెల్లరిపాటి పేతురు ఆశ్చర్యపోతాడు అయ్య బాబోయ్ ఈ మాటలో ఇంత శక్తి ఉన్నదా అయితే ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే ద బ్లీడింగ్ బ్లీడింగ్ ఆఫ్ ద గార్డెనర్ తోటమాలి ఇంకొక అవకాశము ఇవ్వచ్చు కదా అని బతిమలాడుతున్నాడు అనమాట తోటమాలి ఇది క్రీస్తు వారికి సాదృశ్యం ఇది తండ్రి వద్ద ఆయన విజ్ఞాపనము చేస్తూ ఉన్నాడు నేనేమన్నాడు ఇక్కడ అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవి ఎరువు వేయమట్టు ఈ సంవత్సరము కూడా ఉండనేమో అది ఫలించని ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పి సో యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మన తరపున తండ్రికి విజ్ఞాపనము ఇంకొక అవకాశం ఇంకొక సంవత్సరం మార్పు చెందటానికి దేవుడు ఇంకొక అవకాశాన్ని మనకు ఇస్తున్నాడు తండ్రి అంగీకరించాడు దాన్ని యజమానుడు అంగీకరించాడు అప్పుడేమన్నాడు సరే ఫలించి నువ్వు అన్నట్టు నేను ఇస్తాను సమయం ఫలించిందా సరే లేకపోతే దీనిని నరికి అగ్నిలో ఈ బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాను పరిచర్యలో అది ఖచ్చితమైనటువంటి పరిచర్య అది అసలు ఎక్కడ కూడా రాజీ పడలేదు ఆయన కరెక్ట్గా గొడ్డలు తెచ్చి పేక మీద తిట్టినట్టు మాట్లాడనమాట ఆయన యోహాను మత్తయి 3:10 ఈ మాట మనం చూస్తాం పేక మీద కత్తుందంట చూసారా నువ్వు అటు తిరిగినా ఇటు తిరిగినా తెగిపోద్ది అంతే కరెక్ట్ ఇక్కడికి వచ్చేసిందే కా నువ్వు మార్పు చెందకపోతే ఏమవుద్దండి పక్కనే ఉంది పేక మీద ఉంది కత్తి ఏమంటాడు అక్కడ చదువుదాం అందరం బైబిల్ తెచ్చారా రోజు వేస్తాయి ప్రశ్న బైబిల్ తెచ్చారు లేదు మత్తయి 3:10 ఇప్పుడే చదవాలి గొడ్డలి చెట్టు వేరిన ఉంచబడినది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయవు ఏదో ఒకటిగా ఫలించాలంటే కుదరదు ఏం ఫలం ఫలించాలి మంచి ఫలం ఏదో ఒకటి అంటే కుదరదు ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఏదో ఒకటి అంటే మంచి ఫలము ఫలించాలి ఫలించేది ఏదో మంచి ఫలము ఎందువల్ల పేక మీద ఏముందండి గొడ్డలే కత్తి కూడా కాదు ఒక్క దెబ్బతో నరికేస్తానమాట గొడ్డలు నరికారు ఎప్పుడన్నా చిన్నప్పుడు పేళ్ళు నరికారా నేను నరికాను అది తెలుసది ఒక్క దెబ్బకి వేసేయాలంటే పేళ్ళు విడిపోవాలి తాడిపట్లు అవి నరికేవాడు పుల్లలే కాబట్టి మనకి మన అమ్మలు పొద్దున్నే లేచి పుల్లలు ఊది ఊది వంటలు ఉండారు మనకి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున వంచబడి ఉన్నది మంచి ఫలము ఫలించనటువంటి ప్రతి చెట్టును కూడా నరికి ఏం చేస్తాడంట వదిలేడు అగ్నిలో అసలు నువ్వు వంటకి ఇల్లేదు అంత కనపడకూడదు కదా నరికేసి పక్కన పడేయటం కూడా కాదు ఏం చేయాలి అగ్నిలో పారవేయబడు ప్రియులారా ఎంత కష్టం విజ్ఞాపన క్రీస్తు వారి విజ్ఞాపన ఇంకా మనం మారుతాము అనే ఉద్దేశంతో ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాము కూడా ప్లీడింగ్ చేస్తాడు లోతు దినాల్లో అయా 10 మంది ఉంటే రక్షిస్తావా 20 మంది ఉంటే ఇలా తగ్గించుకుంటూ వచ్చాడు అనమాట ఒక్కడున్నా కూడా కాపాడుతా అన్నట్టు అన్నాడు దేవుడు 10 మంది ఉన్నా కాపాడుతున్నారు అన్నమాట ఎవడూ లేడు అక్కడ లోతు కుటుంబాన్ని దేవుడు బయటికి రప్పించి మొత్తం అందరినీ కూడా అగ్ని గంధకములతో కాల్చేశాడు యాకోబు ప్లీడింగ్ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనేను ఫలిస్తా ఈసారి నీకోసం నేను ఫలిస్తా ఇదేదో ఇతర భార్యాలను చేసుకుని వాళ్ళ పిల్లలు కంటూ అది ఫలితం అనుకున్నాను నేను ఇది కాదు ఫలితం క్షమాపణ రక్షణ ఇది ఫలం నేను చూపించాలి
యొక్క స్త్రీ కనాను స్త్రీ గోజాడింది తన బిడ్డ కోసం ఆమె కోశ ఫలిస్తాం సో ఎక్స్టెన్షన్ ఆఫ్ గ్రేస్ మూడు సంవత్సరాలే కాదు మళ్ళా ఏం చేస్తాడంటే చుట్టూ ఏం చేస్తానంటే తవ్వి ఎరువు వేస్తానట్టు ఉన్నాడు ఇంకొక అవకాశం ఇచ్చి వదిలేట్ల దేవుడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఈ ఎక్స్టెన్షన్ పీరియడ్ లో కూడా దేవుడు తన కృపను మనకి ఇస్తున్నాడు ఇంకా ఫలించాలి ఇంకా ఫలించాలని చెప్పి లేనిడలా నరికి వేయుదును ఇది న్యాయమైన తీర్పు ఏంటండి ఇది ఇది న్యాయమైన తీర్పు ఇందులో ఏం అన్యాయమో లేదు మూడు సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు నువ్వు ఫలించలా మళ్ళా ఇంకో సంవత్సరం అవకాశం ఇచ్చాడు ఒకవేళ అప్పటికీ నువ్వు మారు మనసు పొందకపోతే న్యాయమైన తీర్పు అగ్ని ఆరదు పురుగు చావు ఇది ఒక మంచి అవకాశం 2023 దీన్ని మనం సద్వినియోగం చేసుకుందాం ఫలించేటువంటి యోసేపు ఫలించడి కొమ్మ అన్న ఫలించడి వారంగా మనం మారదాం అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం ఈ 21వ రోజు శిలువ ధ్యానమును బట్టి వందనములు నాయన దేవానాయన ఫలించని నంజోరము విషయంలో మరి యొక్క అవకాశము విరిచారు దేవతండి మా జీవితంలో మరి సంవత్సరము మరి యొక్క అవకాశమేమో మేము గుర్తించడానికి సహాయం చేయండి దేవా అన్ని అవకాశాలు ఉపయోగించుకుని ప్రభువా బహుగా మేము ఫలించినట్లు మీ సహాయము మాకు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం దేవా తండ్రి ఫలించిన ఎడలా ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరు ఉంచబడి ఉన్నదని మీరు హెచ్చరిక ఇచ్చారు నాయన ఆలస్యం లేదు శిక్షించటానికి మేము అది గుర్తించటానికి సహాయం చేయండి ప్రభువా సంఘం అంతటిని దీవించండి మా పక్షమున మీరు విజ్ఞాపన చేస్తున్నందుకు వందనాం దేవా ప్రభువా ఈ అవకాశాలన్నీ సద్వినియోగం చేసుకుని మేము మీకు మహిమ తేవటానికి సహాయం చేయండి నవరాత్రి కాలంలో మరి పలహారం ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం మరి ఆదిత్య వర్ధన్ కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఆ బిడ్డ పుట్టినరోజు తండ్రి పుట్టినరోజు ఆశీర్వాదములు దీవెనల బిడ్డకు దయచేయండి నాగభూషణ్ గారిని విజయలక్ష్మి గారిని దీవించండి కుమారునికి మంచి భవిష్యత్తు దయచేయండి మరి ప్రభు మరి ప్రసన్న కుమార్ గారు శ్రీలక్ష్మి వారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించండి వారి ఉద్యోగాలను దీవించండి పిల్లల చదువుల్లో సహాయం చేయండి ప్రభు పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు తండ్రి జ్ఞానము వివేచన వారికి దయచేయండి మళ్ళా రేపు సాయంకాలం మేము శిలువ ధ్యానంలో కొనసాగటానికి సహాయం చేయండి మరి ఏర్పాటు చేయమని రిఫ్రెష్మెంట్స్ మీరు ఆశీర్వదించి మరి యేసునామంలో వేడుకొనుచున్నాము తండ్రి క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించము మమ్మల్ని శోధనలకు తేక దుష్టులను తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తి నిరంతరము నీవేయున్నావు తండ్రి ఆమేన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపయు పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మయ్యైన సహవాసము మనందరికీ సదాత్తుడైనను గాక ఆమేన్.